శరీష గారి గురించి విన్నాం. మంచి విశేషవంతమైనటువంటి జనాధన పొందుతాం. మరి మాన్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నందమూరి తారక రామారావు గారు ఎంత విశేషవంతమైనటువంటి జనాకర్షణ కలిగినటువంటి నేతలు కూడా ఒక్కో సందర్భంలో ఓడిపోయారు. చిరంజీవి గారు అంటే తెలుగునాట పరిచయం అక్కర్లేనటువంటి పేరు. మరి పాలకొల్లులో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వారెక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా అని వస్తే లక్ష మంది జనాలు వస్తారు. మరి అవన్నీ ఓట్లుగా మారుతున్నాయా? వాటితో కనీసం ఆయన గెలవగలిగారా? అంటే గెలవలేకపోవడం వారి అసమర్థత కాదు, మనకున్నటువంటి ప్రచారానికి వచ్చేటువంటి జనాలంతా కూడా వాళ్ళు ఓటర్స్ అని మనం నమ్మకూడదు. తాను కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి బయట ప్రజల యొక్క ఆదరణ తాను పొందారు. ఇది భారతదేశంలో, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో, ప్రత్యేకించి కొల్లాపూర్ అనుకుంటా ఆవిడ కంటెస్ట్ చేస్తున్నటువంటి కొల్లాపూర్ సంబంధించిన నియోజకవర్గంలో వారు కంటెస్ట్ చేస్తున్నారు. సామాజికమైనటువంటి మాధ్యమాలు ప్రపంచ తీరాలకు విస్తరిస్తాయన్నటువంటి సంఘటనకి ఇది ఒక నిదర్శనంగా ఆవిడకి అమెరికా నుండి కానీ, వేరే దేశం నుంచి కానీ, వేరే రాష్ట్రం నుంచి కానీ, పక్క రాష్ట్రాల నుంచి కానీ అభిమానులు తండోపతండాలుగా వస్తున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళెవరూ తనకు ఓటు చేయలేరు. ఆవిడకున్నటువంటి శరీష గారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు, కానీ నేను అభినందించదగినటువంటి విషయం ఏంటంటే అతి పిన్న వయస్కురాలై ఉండి ఒక స్వతంత్ర అభ్యర్థిగా తను బరిలోకి దిగుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైనా సేవ చేయటానికి తాను ముందుకొచ్చినటువంటి తీరును మాత్రం అభినందించి తీరాలి. కేవలం రాజకీయాలు మొత్తం కూడా ధనమయమైనటువంటి పరిస్థితుల్లో డబ్బు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే సీట్లు ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ సందర్భంలో ఓ 50 కోట్లో 100 కోట్లో ఉంటే తప్ప ఎమ్మెల్యే కాలేరేమో అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ కలియుగంలో అసాధారణంగా ఇంతమంది అభిమానులు సంపాదించుకొని తాను బరిలో నిలబడ్డం నిజంగా ఆనందించదగినటువంటి అంశం. ఈ ఒక్క అంశంలోనే కాదు, సమీపమైన భవిష్యత్తులో కూడా ఇలాంటి వాళ్ళు, శ్రీషతో పాటు ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. ప్రజాస్వామ్యంలో నిజంగా ఇలాంటి వాళ్ళు గెలిస్తే మాత్రం ఒక గొప్ప మార్పుకి శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడని కాదు, కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో తనకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మాత్రం తప్పకుండా ఉండబోతుంది. గురుగారు, ఇక్కడ ఏంటంటే కేసీఆర్ గారు గజ్వేల్ నుంచి వెళ్ళి, రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నుంచి, సో ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉంది? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు, అలాగే కామారెడ్డి నుంచి కూడా వారు కంటెస్ట్ చేస్తున్నారు. గజ్వేల్లో కూడా నాకు తెలిసి ఈటల రాజేందర్ గారు వారి మీద సమీపమైనటువంటి ప్రత్యర్థిగా బీజేపీ నుండి వారు బరిలో ఉన్నట్టుగా విన్నాం. ప్రత్యేకించి కామారెడ్డిలో పిసిసి చీఫ్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వారి మీద సమీపమైనటువంటి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వీటితో పాటు తన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నుంచి కూడా మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం వారు అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కామారెడ్డి నుండి, కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి గారు బరిలో ఉన్నారు. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రశేఖరరావు గారు మాత్రం ఇటు కామారెడ్డి నుంచి, గద్వేల్ నుంచి కంటెస్టింగ్లో ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో 2 స్థానాల్లో పోటీ పడుతున్న వీళ్ళు ఎవరు ఏ స్థానంలో గెలుస్తారన్నటువంటి అంశాన్ని గురించి మనం ప్రామాణికంగా తీసుకుందాం. మొట్టమొదట మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గజ్వేల్ నుంచి, కామారెడ్డి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. మొట్టమొదట ఎమ్మెల్యేగా వీరి యొక్క విజయ అవకాశాలను మనం చూద్దాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. నేను ప్రారంభంలోనే ఒక అంశాన్ని చెప్పాను, రాహు సంఖ్య అనేటువంటి 4 కానీ
కేతు సంఖ్య అయినటువంటి 7 సంఖ్య కాని రాకూడదు అన్నటువంటి విషయాన్ని చెప్పాను. కళ్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాకు తెలిసి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి వ్యక్తిగతమైనటువంటి జాతకంలో అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఇక్కడ వచ్చినటువంటి ఫలితం కేతు సంబంధమైనటువంటి సంఖ్య అందరూ అంటున్నటువంటి అంశం ఏంటంటే గజ్వేల్లో ఓడిపోతారను కామారెడ్డిలో ఓడిపోతారను అంటున్నారు రెండిట్లో కూడా సంక్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి ఓడిపోతారని మాత్రమే నేను చెప్పట్లేదు ఒక విచిత్రవంతమైనటువంటి స్థితిగతుల్లో అది గెలుపవచ్చు ఓటమవచ్చు సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల నుండి గట్టెక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి రెండు స్థానాలు ఉంటే పాజిటివ్ ఉండొచ్చు రెండు స్థానాల్లో ఉంటే కూడా నెగటివ్ గా ఉండవచ్చు ఒక విచిత్రవంతమైనటువంటి ఫలితాన్ని శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్నో పోరాటాలు తెలంగాణకు సంబంధించిన ఉద్యమంలో మళ్ళీ మళ్ళీ వాళ్ళు రిజైన్ చేసి వాళ్ళు కంటెస్ట్ చేయటం అనేటువంటి వారి జీవితంలో ఒక పోరాట యోధుడిగా మనందరికీ కూడా తెలుసు అటువంటి గొప్ప పోరాట యోధుడి యొక్క జీవన గమనంలో ఎప్పుడూ చూడనటువంటి ఒక మిశ్రమమైనటువంటి విభిన్నమైనటువంటి ఫలితాన్ని చూసేటువంటి అవకాశం ఉంది ఒకవేళ గజ్వేల్లో గెలిస్తే కామారెడ్డిలో కూడా గెలిచే అవకాశం ఒకవేళ కామారెడ్డిలో ఓడిపోతే అక్కడ కూడా ఓడిపోయేటువంటి అవకాశం అంటే ఇంచుమించుగా రెండు కాన్సెన్సులకు సంబంధించినటువంటి ప్రయత్నం ఒక విచిత్రవంతమైనటువంటి స్థితిగతిలో ఉండిపోతుంది కానీ అంత సులభంగా ఆయనకు ఫేవరబుల్ గా లేదు ఒకవేళ గెలిస్తే రెండో స్థానం కూడా ప్రభావితమై గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒక స్థానం ఓడిపోతే ఈ ప్రభావం రెండో స్థానం మీద కూడా ఉంది ఎందుకంటే కేతువు ఈ విచిత్రవంతమైన స్థితిగతులకి కారణమవుతాడు ఇది అంత ఫేవరబుల్ గా లేదు కానీ అంత సంక్లిష్టంగా రెండు స్థానాలు ఓడిపోతారని చెప్పడానికి మాత్రం వీలేదు కాబట్టి ఒక విచిత్రవంతమైనటువంటి ఫలితం ఒకవేళ గెలిస్తే అది ఊహించినటువంటి మెజారిటీ అవ్వచ్చు బోటా బోటి మెజారిటీ అవ్వచ్చు ఎవరికి అంతు చిక్కకుండా గెలిచేటువంటి అవకాశాలు కూడా లేకపోతాయి ఒకవేళ ఓడిపోతే త్రుటిలో కూడా విజయం దూబుచ్చులాడే అవకాశం ఈ సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు మనం మునుగోడులో కూడా చూసాం ఇదే ఫలితాన్ని ఎన్నో రకాలైన సామాజిక మాధ్యమాల మీద కూడా మనం చెప్పాం కాబట్టి కేసీఆర్ గారికి కూడా అంత సులభమైనటువంటి స్థితిగతులు ఏవి లేనట్టుగానే మనం చెప్పాలి విజయం అన్నటువంటిది దొబ్బుచులాడుతుంది అంత మాత్రం చేత సామాజిక మాధ్యమాల్లో వచ్చినట్టు వారు పూర్తిగా ఓడిపోయినట్టుగా మనం స్వీకరించకూడదు అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇక కామారెడ్డిలో మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కేసీఆర్ గారి మీద ఇక బీజేపీ పార్టీలో రమణారెడ్డి గారు అనుకుంటా వీరి మీద కంటెస్ట్ చేస్తున్నారు వీరి యొక్క వ్యక్తిగతమైనటువంటి భవితం ఎలా ఉందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజీ శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ వచ్చినటువంటి ఫలితం శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం 6 శుక్రుడు అనుకూలవంతమైన ప్రతికూలవంతమైనటువంటి భావాల్లో మిత్రలాభం మిత్రభేదం అన్నటువంటి విషయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి ఒకవేళ రేవంత్ రెడ్డి గారి యొక్క భవితవ్యంలో కొడంగల్ నుంచి కానీ కామారెడ్డి గారి నుంచి కానీ ఆయన గట్టెక్కగలిగితే ముఖ్యమంత్రి లేదా తత్సమానమైనటువంటి స్థితిగతుల్లో వారు కూర్చోవాలని ఆశపడుతూ ఉండొచ్చు జరగబోతున్నటువంటి అంశం ఏంటంటే మిత్రభేదం తన సొంత వర్గానికి సంబంధించిన వ్యక్తుల నుంచి అంటే ప్రత్యర్థి వర్గం నుంచే కాదు సొంత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి కూడా తనకు చిన్న ముప్పు ఉంది విజయానికి చేరువ రావచ్చు రెండు స్థానాలు గెలవలేకపోవచ్చు లేదా ఒక విభిన్నమైనటువంటి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది 2018లో కూడా ఇదే కొడంగల్కు సంబంధించినటువంటి అంశం గురించి మనం గతంలో చెప్పాం శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో మిత్రభేదం వల్ల కొన్ని ఏవైనా పరిస్థితులు ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉంది రెండు స్థానాలు గెలవటం అన్నటువంటిది దాదాపు అసాధ్యం
అంటే రెండు స్థానాలు కోల్పోతారని కాదు లేదా రెండు స్థానాల్లో కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు కొంచెం ఏదో తెలియనటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఉన్నాయి ఒక స్థానంలో గెలుపు అంచుల వరకు వారు ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు మరో చోట మిత్ర భేదం స్నేహితులు సొంత వర్గం వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు ఏదైనా కారణాల వల్ల రాజకీయాలు జరిగేటువంటి అవకాశం ఉంది సో ఎన్నికల తేదీ వరకు కూడా ఏదైనా కుట్ర కోణాల వల్ల ఈయన ప్రభావితం అయ్యేటువంటి అవకాశం సొంత వర్గం వాళ్ళు ఏదైనా కుట్రలో ఈయన నిరికించేటువంటి ప్రయత్నం చేయటం ఏవైనా కొన్ని ఇబ్బందులు సమస్యలు అవి 30వ తారీఖు వరకు కూడా ఏమైనా జరగచ్చు అట్లాంటి ఇబ్బందులు ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉంది నాకు తెలిసి రెండు స్థానాల్లో ఒక స్థానంలో మాత్రం గెలుపు అంచుల్లో ఉన్నారు రెండు స్థానాల్లో ఏ ఒక్క స్థానాన్నైనా గెలిస్తే మాత్రం బాగుంటుంది పూర్తిగా రెండు స్థానాల్లో గెలవడం మాత్రం అసాధ్యం అయితే గురుగారు ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఆరు నెలల నుంచి చూసుకుంటున్నట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ప్రజలు నమ్ము అంటే ప్రజల నుంచి వాళ్ళ నాడి అన్నమాట సో ఇది ఎంతవరకు నిజం కాబోతుంది గురుగారు అసలు నిజం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కొన్ని కోట్ల మంది ప్రజలు ఓటింగ్ చేయబోతున్నారు మీడియా ఛానళ్ళు సోషల్ మీడియా మాధ్యమాలు ఓటర్ సర్వే సంస్థలు కొన్ని వేల మందిని లేదా లక్షల మందిని మాత్రమే పల్స్ తీసుకుంటాయి తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని మనం చెప్పేస్తాం సర్వేల ద్వారా ఎస్ కానీ తెలంగాణలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు వాస్తవికమైనటువంటి అంశాన్ని మీకు చెప్పొచ్చేది ఏంటంటే అంటే కొన్ని సర్వే సంస్థలన్నీ కూడా పకడ్బందీగా సర్వే చేస్తాయి నేను చెప్పొచ్చేటువంటి అంశం ఏంటంటే చాలా సర్వే సంస్థలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని సీట్లు ప్రధాన పార్టీకి ఫలానా పార్టీకి వస్తాయని చెప్తున్నారు ఎలా చెప్పగలుగుతున్నాం ప్రజల్ని ఇంటర్వ్యూ చేస్తున్నామా ప్రజల అభిప్రాయాన్ని మనం సేకరిస్తున్నామా ఇదే కొడంగల్ స్థానంలో రేవంత్ రెడ్డి గారు గెలుపు అంచుల్లో ఉంటారని మనం చెప్పుకుంటున్నాం లేదా గెలుస్తారా ఓడిపోతారా అన్నటువంటి అంశం చిట్ట చివరి రౌండ్ వరకు కూడా టెన్షన్గా ఉంటుంది మరి వీళ్ళందరినీ కూడా మనం ఇంటర్వ్యూ తీసుకున్నామా లేదు అంటే జనబాహుళ్యంలో విజ్ఞత కలిగినటువంటి ఓ 10 మందినో 5 మందినో తీసుకుని వాళ్ళ అభిప్రాయం ప్రకారంగానే అన్నీ జరుగుతాయనుకోవటం కూడా అలా జరగకపోవచ్చు కానీ మీరన్నటువంటి మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక అనుకూలవంతమైనటువంటి భవనాలు వేస్తున్నటువంటి సందర్భంగా మనం చెప్పచ్చు ఒక పాత్రికేయ మిత్రుడు నాతో చెప్పారు సుమారు 60% వరకు ఓటింగ్ వచ్చేటువంటి అవకాశం కాంగ్రెస్కు ఉందేమో అని చెప్పారు అది వారి సొంత అభిప్రాయం అంటే దాంట్లో నేను ఏకీభవిస్తాను లేదా అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే 50% వస్తుంది 60% కొంతమంది అంటున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ సుస్థిరవంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఒక సర్వే రిపోర్ట్ అంటే ఏవి కూడా 30వ తారీఖు చివరి వరకు కూడా ఏ సర్వే రిపోర్ట్లు రాకూడదు కానీ జనబాహుళ్యంలోకి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇవన్నీ వస్తూ ఉన్నటువంటి అంశాన్ని మనం చూడొచ్చు నన్ను అడిగితే మాత్రం మొట్టమొదటి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను అది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు బీఆర్ఎస్ అవ్వచ్చు ఏ ఒక్కరికి కూడా స్వీప్ చేసేటువంటి అవకాశం వెంటనే అధికారయుక్తమైనటువంటి పరిస్థితిలోకి వచ్చే అవకాశం రెండు పార్టీలకు కూడా లేదు జనబాహుళ్యంలో కొంతమంది అనుకుంటున్నటువంటి అంటే వాళ్ళ యొక్క పల్స్ ఆ విధంగా ఉన్నాయి కానీ శాస్త్రాన్ని బట్టి చూస్తే మాత్రం జనబాహుళ్యంలో మీరు అంటున్నటువంటి మాటకి శాస్త్ర ప్రమాణానికి రెండు సమన్వయం చూసుకుంటే మాత్రం దెర్ ఈస్ ద లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ వాటిస్ ఆ రెండింటి మధ్య కూడా చాలా వ్యత్యాసవంతమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నట్టుగా మనం చెప్పొచ్చు సెంటిమెంట్ అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అటువంటి కాంగ్రెస్ని గెలిపించుకుందామన్నటువంటి ఆత్మగౌరవ నినాదంతో ఇప్పుడు వెళ్తున్నట్టు మనం చూడొచ్చు మరి 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎందుకు గెలవలేకపోయింది
2019 ఎన్నికల్లో గెలిచినటువంటి 10 నుంచి 20 మంది లోపు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా టిఆర్ఎస్ లో ఎందుకు చేరిపోయారు? అధికారయుక్తమైనటువంటి స్థానంలో 70 ప్లస్ స్థానాలు ఉన్నటువంటి భారతీయ రాష్ట్ర సమితి లేదా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజా వ్యతిరేకమైనటువంటి ఓట్ల కారణంగా ఖచ్చితంగా కాంగ్రెస్ కు మేలు జరగకపోతుంది. అంతే తప్ప ఒకేసారిగా కాంగ్రెస్ పార్టీని స్వీప్ చేస్తుందనో భారతీయ జనతా పార్టీ స్వీప్ చేస్తుందనో బిఆర్ఎస్ అన్నటువంటిది డిఫెన్స్ లో పడుతుందనో మనం అర్థం చేసుకోకూడదు. దేర్ ఇస్ ఎ వెరీ టఫ్ ఫైట్. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే చిట్ట చివరి నిమిషం వరకు చివరి రౌండ్ వరకు కూడా కొంత మనకి కన్ఫ్యూజన్ ఉండేటువంటి అవకాశం హంగ్ వస్తుందని కాదు కానీ అట్లాంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. అంటే కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ వెంటనే వాళ్ళ సొంత బలంతో గెలిచేటువంటి అవకాశం లేదు అంటే ప్రజలు కూడా ప్రత్యామ్నాయమైనటువంటి పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క షేర్ పెరగవచ్చు. 10 నుంచి 20 మంది లేదా 20 ప్లస్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఒకవేళ పెరిగితే ప్రజా వ్యతిరేక ఓటు వల్ల తెలంగాణ రాష్ట్ర సమితికి హ్యూజ్ డ్యామేజ్ జరగబోతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ వెంటనే అధికారం కోల్పోయేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర సమితికి, సొంతంగా అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి కాంగ్రెస్కు ఉండబోవటం లేదన్నటువంటిది నా యొక్క అభిప్రాయం. ఓకే గురుగారు.